ये नगर में इंफ्रास्ट्रक्चर पै आधार पड़ उंटदी आ इंफ्रास्ट्रक्चर बागुंटे वाणिज्यम अन्नी पेरुगुता है। अमरावती लो ग्रीन एंड ब्लू कैपिटल तो पाटु वाणिज्यम कूडा पेरगालनी गतंलो अनुकुन्नारु। विजयवाड़ा आ प्रांतंलो उन्न प्रजलु चाला सहकरिंचारु। गन्नवरंलोने आ एयरपोर्ट अभिवृद्धि की आ लैंड पूलिंग सिस्टम लो ఒక రాజధాని వస్తుందని 900 ఎకరాలు కూడా ఇచ్చి ల్యాండ్ పూలింగ్లో చేరారు। ఆ 900 ఎకరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం రన్వే కోసం అప్పగించారు। రన్వే వర్క్ కూడా పూర్తిగా అయ్యి వైట్ బాడీస్ కూడా విజయవాడలో దిగడానికి అవకాశం కలుగుతుంది। అయితే ఇటీవలే मन की निन्ने कोझिकोड कालिकट लो केरला लो ఒక ఘోరమైన ఎయిర్ యాక్సిడెంట్ అయింది। దాంట్లో ఇప్పటికే 18 ప్రాణాలు బలి అయ్యాయని దగ్గర దగ్గర 100 మంది హాస్పిటల్ కి క్రిటికల్ కండిషన్ లో చాలా మంది ఉన్నారు, వారు హాస్పిటల్ లో చేరున్నారని విషయం తెలుస్తా ఉంది। అయితే ఆ कालिकट एयरपोर्ट कोझिकोड अंटार कालिकट अंटार दांट्लो एमैंदो नाकैते तेलियदु गानी दानिकी सेफ्टी कोसम 400 चिल्लर एकराल अदनंगा कावालनी अप्पुडु अनुकुन्नारु। आ भूमि वच्चिंदा लेदो तेलियदु। आ डीजीसीए रिपोर्ट वस्ते अन्नी बयट पडतायनी विषयमु नेनु मीकु मनवि चेस्तुन्ना। अयिते ఊర్లు డౌన్గ్రేడ్ చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వం వస్తుందో మనకు అర్థం కాదు। అమరావతిని డౌన్గ్రేడ్ చేయాలి, విశాఖపట్నాన్ని కూడా డౌన్గ్రేడ్ చేయాలని వారు ప్రయత్నించడం మహాఘోరమని మీకు మనవి చేస్తా ఉన్నాను। విశాఖపట్నంకి మంచి ఎయిర్పోర్ట్ రావాలని, మోడర్న్ ఎయిర్పోర్ట్ రావాలని భోగాపురంలో కొత్త ఎయిర్పోర్ట్ తలపెట్టినప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే అక్కడ 500 ఎకరాలు తగ్గించాలని, ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో తగ్గించాలని వారు ఇంతవరకు ఎక్స్‌ప్లనేషన్స్ రాలే। ఎంఆర్ఐ ని తగ్గించితే మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాల్ ఎంఆర్ఓ ని తగ్గించితే అది ఉద్యోగ అవకాశాలు పోతాయి। మనకి కార్గో తగ్గించితే వాణిజ్యం దెబ్బతింటుంది। మనకి రన్వే లెంగ్త్ తగ్గించితే ప్రజల జీవితాలతో ఆడడం అవుతుంది। అయితే మేము అప్పుడు డిమాండ్ చేసాము విశాఖపట్నానికి ఏం తగ్గించారని, భోగాపురం ఎయిర్‌పోర్ట్ కి ఏం తగ్గించారు దయచేసి వివరించమని కోరినా మీకు అర్హత లేదు, తెలుసుకునే అర్హత లేదని మేము ఏదో 500 కోట్లు సేవ్ చేసామని వారు చెప్పడం తప్ప అంతకన్నా ఏం లేదు। అయితే ఏ పోర్ట్ కుతున్నారు ఉత్తర కోస్తా జిల్లాల్లో అని, ఉద్యోగ అవకాశాల వాణిజ్యమా లేకపోతే ప్రాణాల అని దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను। అమరావతిలో ఇలాంటి ఇది చేయకంట గన్నవరం ఎయిర్పోర్ట్ అయినా ఆ 900 ఎకరాలు అయ్యాయి గనుక ఆ వర్క్ కంప్లీట్ అయింది అవుతుంది। కంప్లీట్ చేసి మనకి మొత్తం వైట్ బాడీ అక్కడ ల్యాండ్ అయ్యేటట్లా అక్కడ కూడా కార్గో డెవలప్ చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను। ఎయిర్పోర్ట్స్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆడుకోవడం మంచి పద్ధతి కానే కాదని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ దయచేసి అమరావతిని ఆ త్యాగాన్ని, రైతులు ఇచ్చిన త్యాగాన్ని మనం గుర్తించుకుని మనము ప్రభుత్వాన్ని సరిగా నడిపి మనకి గ్రోత్ రేట్స్ పెంచి ఉద్యోగ అవకాశాలు పెంచాలని నేను మనవి చేస్తా ఉన్నాను। ఒక టౌన్ని పాడు చేయడం,
भविष्य पाड़चे मन की चला इबरता विषयानी मन चेस्ना दयचे आ विधा काक बाध्यता प्रभुत् पनी चेयर मे डिमेंडू अमरावती यथाथ उकनी आ प्लास अमल आफिडेंस जनों पेगेट मुख्य इन्वेस्टमेंट वेट जरूर नैन मन चेस्ट अंदर की दर सब तीसुकुंटा।